అస్సలాం అలైకుం వెల్కమ్ యు ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ వాయిస్ కాస్టెస్ షో నా షో నా ఇష్టం సో మ్యాటర్ ఏంటంటే జనరల్ గా నేరం క్షమించడానికి నేరం అనే రెండు టాపిక్లు మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసా విషయం జనరల్ గా మగ విధవలందరూ నాతో సహా చేసే పనులు ఏంటంటే నాన్న జేబులో డబ్బులు కొట్టేసి మందు అవుతాం అవునా ఎంతమంది అవుతారు అట్లా అలాంటి మంచి అలవాట్లు మాకు లేవు ఓహో పడుకున్నప్పుడు దొబ్బేస్తావా ఎప్పుడు దొబ్బేసామని కాదు దొబ్బేసినమా లేదా వెరీ గుడ్ వెరీ గుడ్ ఒప్పుకున్నాడు మొత్తానికి దొబ్బేస్తాడని నాన్నకి తెలియకుండా డబ్బులు దొబ్బేసి ఏదో అలా వెళ్ళి అది ఉంటది కదా పొడుగు బాటిల్ ఉంటుంది ఇలాంటి అని సౌండ్ వస్తుంది బియర్ ఎలా తెలుసు డాడీకి కంపెనీ ఇస్తూ ఉంటా తాగొచ్చిన తర్వాత నాన్న ఒకవేళ అడిగాడు అనుకో ఎరా మంది కొట్టించామంటే కొడతా నువ్వు కొట్టలే నువ్వు కొట్టలే రాత్రి నువ్వు కొట్టలే నేను కొట్టొచ్చిందా అని అంటే క్షమించరాని నేను అలాంటప్పుడు నాన్న ఒక దెబ్బ కొట్టడం అన్నారు కుక్కను కొట్టాడు కొట్టాలి బెల్ట్ చిరిగిపోవాలి అది అలా కొట్టకపోతే క్షమించరన్నారు అమ్మాయిల్ని ప్రేమించడం ఇట్టిటంటవే ప్రేమిస్తావా ప్రేమించవా ప్రేమించా సృష్టి ధర్మం అది అమ్మాయిని ప్రేమించాలి తప్పదు లేసుకుంటానని ప్రేమించా అమ్మాయిని లేపికెళ్ళడం అనేది నేరం కానీ లేపికెళ్ళే ముందు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని ఏమండి మీ బండిలో పెట్రోల్ ఉందా ఊరి చివరి దాకా తీసుకెళ్తున్నాం మీ అమ్మాయిని ఓ 500 అప్పియండి ఇలాంటి మాటలు చెప్పడం అనేది క్షమించడం నేను కదా అమ్మాయిలు ఫస్ట్ అబ్బాయిల్ని అడిగే ఏకైక గిఫ్ట్ ఏంటో తెలుసా ఏటీఎం కార్డ్ నంబర్ అది సెకండ్ గిఫ్ట్ అబ్బాయి ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే బ్యాలెన్స్ అయిపోయి వానడు అమ్మాయిలు ఫస్ట్ బ్యాలెన్స్ అడుగుతారు కాబట్టి మనం వేయిస్తాం అది మన ధర్మం వాళ్ళు యూజ్ చేస్తారు అది వాళ్ళకి రాచారు కానీ మనకి యూజ్ చేయరు అదే మన దరిద్రం మనం లెసన్ వినకుండా అమ్మాయిని చూస్తాం ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మనం చూస్తున్నామా లేదా అని మన సైడ్ చూపిస్తాం అబ్బా మనం చూసింది అనుకుంటాం ఆ అమ్మాయి లెసన్ వింటుంది ఎవరిది తప్పు మనం క్లాస్ లో ఉండడం అది పెద్ద తప్పు ఐ లవ్ యు రా ఐ లవ్ యు రా క్లాస్ లో ఉండడం కాదు అమ్మాయిని చూడడం తప్పు క్లాస్ కన్నా వెళ్ళకుండా ఉండొచ్చు కానీ అమ్మాయిని చూడకుండా ఉండగలుగుతామా అమ్మాయిలు మేకప్ చేసుకోవడం నేరం ఎంత మంది ఒప్పుకుంటారు అమ్మాయిలు మేకప్ వేసుకోవడం నేరం కానీ వేసుకున్న తర్వాత ఆ మేకప్ తీసేస్తారు చూడు తీసేసినప్పుడు మనం కంగు తింటామే ఈ అమ్మాయినా ఇందాక నేను చూసింది అది క్షమించిన నేరం అంటే చంటి గారు మీరు ఎంత మేకప్ వేసుకున్నారండి మీకు అంత క్లారిటీగా తెలుస్తుంది సాహితి గారు మేకప్ గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి మగాళ్ళు మేకప్ వేసుకుంటారా చచ్చిపోతున్నారు లోపల తట్టుకోలేకపోతున్నారు వేసుకుంటారు కదా మనం కొంచెమే వేసుకుంటాం అన్న వాళ్ళు వేసుకునే దాంతో 3 బిల్డింగ్లు పెయింట్ చేయొచ్చు ఇందాకనే చెప్పారు అబ్బాయి అమ్మాయిని చూడకపోతే నేరం అని మరి మేము రెడీ అవ్వాలి కదా మరి మేకప్ వేసుకుంటే అప్పుడే కదా అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ కోసం మేకప్ వేస్తున్నావా మేకప్ వేస్తున్నావా చూసారా ఎట్టు తిరిగినా ఏం చేసినా వాళ్ళు మన కోసమే వాళ్ళ కోసం కాదు కాదు నువ్వు ఒక పాట పాడవా నాకు రాదు ఒక పాట పాడవా రాదు నాకు ప్లీజ్ ప్లీజ్ నాకు రాదు అబ్బా ప్లీజ్ మీరు ఏదైనా చెప్పండి నాకు వస్తే పాడతాను ఒక పాట పాడు బతిని ఆడించుకుంటే భలే బతిని ఆడించుకుంటారు వీళ్ళంతా అలవాటు అలవాటు పాడు 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 చంపుతా లేకపోతే దెహలీజ్ పే మేరే దిల్ కీ జో రకే హై తూనే కదమ్ ఏ మారే వచ్చిందా క్లాప్స్ కొట్టేస్తా తేరే నామ పే మేరీ జిందగీ లిఖ దీ మేరే హమ్దమ్ నసికా కభీ జీనా జీనా కైసే జీనా నసికా ఏ అమ్మాయి ఎంత బాగా పాడిందో పాట ఇప్పుడు ఇదే పాటని సాహిత్య తెలుగులో పాడుతుంది పాడమ్మా సరే ఒక పని చేయి తెలుగు పాట ఏదైనా పాడు మీకు డెడికేట్ చేస్తూ ఒక 2 లైన్స్ పాడదామని కోరుకుంటున్నాను ప్రేమంటే ఏమిటో తెలియదు
నాటిట్లో ముంచేసిపోతారే చంటి కూడా ఎంతే. డెఫినెట్లీ నువ్వు ఈ పాట పాడేవు కాబట్టి నీకోసం నేను ఒక పాట డెడికేట్ చేస్తా. 1 2 3 సౌండ్. మన మగవాళ్ళు మావి చిగురులు, నమ్మకు నమ్మకు ఆడాడలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. చూడండి చంటి గారు, మీరు ఎన్ని పాటలు పాడినా ఏం చేసినా మమ్మల్ని చూడకుండా అయితే ఉండలేకపోతున్నారుగా. మీరు ఎన్ని మేకప్ లేసినా ఎన్ని డ్రెస్ లేసినా మాకు చూపించుకుంటూ ఉండలేరుగా. జనరల్ గా ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో బాగా మోసం చేసేది ఎవరంటే, ఒకటి సాహితి, రెండోది ఈ పిల్ల. మీరు ఇంకా అందరిని చూడలేదు చంటి గారు. అవునా? ఇక్కడ వెనక నా అక్కు ఉంది ఒక అమ్మాయి. నీ పేరు రష్మి కాదు? రష్మి. ఆ పిల్ల మోసం చేస్తుంది, ఈ పిల్ల మోసం చేస్తుంది. నైట్ చెప్పలేదే మీరు ఇక్కడికి వస్తున్నారని మెసేజ్ చేశారు గాని. నిజం? మీరు మెసేజ్ చేశారు చెప్పలేదు ఇక్కడికి వస్తున్నారని? కల్లో కూడా చెప్పారు వచ్చి. చూడండి అసలు నిన్న నైటే కదా కలిసాం. కంటి గారు, ఎంతమంది కలుస్తున్నారేంటి రాత్రులు? రూమ్ కట్ చేసుకున్నామా? నాలుగే చర్లు ఏంటి మీకు? నేరం దాని సంరక్షణ, ఘోరం దాని విపత్తి అనే విషయాల గురించి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మన ముందుకి వెల్కమ్ డేంజరస్ క్రియేచర్ ఆర్పీ. ఒక్కసారి వచ్చి చూడు. కాదురా, నేను ఆర్పి రమ్మంటే నువ్వు వచ్చావే. ఆర్పి అని చెప్పాడు, ఇక్కడ అందమైన అబ్బాయిల కోసం ఎట్ చేస్తున్నారని, అందుకని నేను వచ్చా. నా జీవితంలో నేను చేసిన క్షమించిన నేను, అదేంటో తెలుసా? ఒకటి ఈ షోకి ఆర్పి గారిని నా పక్కన పెట్టుకోవడం నేను చేసిన నేరం. వాడిని పక్కన పెట్టిన తర్వాత వాడు వీణి పెట్టడం అనేది క్షమించిన నేరం. కానీ భలే ఉంటావు నువ్వు అందంగా. ఎంత పుట్టేవారు ఇంత అందంగా? అందంగా పుట్టడం నేను చేసిన నేరం అయితే నా అందాన్ని ప్రతి అమ్మాయి కావాలనుకోవటం క్షమించరాని నేరం. డిజీజ్. నా జీవితంలో నేను చేసిన క్షమించరాని నేరాలు చాలా ఉన్నాయి. ఒక రోజు 11 గంటలకి అర్ధరాత్రి ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది. నక్సలైట్ రోడ్ దగ్గర. నేను నక్సలైట్ రోడ్ కాదురా, నీ నక్లేష్ రోడ్ రాది. ఆ నెక్లెస్ రోడ్ దగ్గర నేను నెల చీర కట్టుకుని ముద్దు ఇవ్వడానికి నీ కోసం రెడీగా ఉంటాను, 11 గంటలకు వచ్చేయండి, రమ్మంది కదా అని చెప్పి వెళ్ళా. ముద్దు ఇచ్చింది, ముద్దుకైతే 300 కాకపోతే ఇంకొంచెం ముందుకెళ్తే 3 ఏళ్ళంది. దీన్ని బట్టి అర్థమైంది నీతేంటి? అది అమ్మాయిలు ఫోన్ చేస్తే వెళ్ళకూడదు, నెక్లెస్ రోడ్కి రమ్మంటే వెళ్ళదు. వెరీ గుడ్. ఆర్పి గారు చేసిన పాపాలు ఇలానే ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. చెప్పండి, మీ జీవితాల్లో మీరు చేసిన నేరాలు క్షమించరాని నేరాలు? లవ్ చేయడం నేరం, కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనుకోవడం క్షమించడానికి నేరం. నువ్వు జీవితంలో ఏ అమ్మాయికైనా ఐ లవ్ యూ చెప్పురా, నీకుంటది తర్వాత. ఎగ్జామ్ లో 100కి 100 తెచ్చుకుంటాని పాస్ మార్క్ తెచ్చుకోవడం నేరం, అసలు ఎగ్జామ్ కి వెళ్ళకపోవడం క్షమించడానికి నేను. దానికి ఎందుకు చదువుకోవడం ఇంకా? మాని ఎగ్జామ్ లో 100కి 100. ఎగ్జామ్ లో స్లిప్పులు పెట్టుకుంటే అది నేరం, స్లిప్పులు ఎక్కడ పెట్టుకున్నా అని ఇంకో స్లిప్ పెడితే అది క్షమించరాని నేరం. అదే చేసిన అంకుల్ ఎప్పుడు బయటకు వస్తాడని చూడడం నేరం, అదే ఆంటీ బయటకు ఎప్పుడు వస్తుందో చూడడం క్షమించరాని నేరం. బ్రతకడం కోసం తింటాం నేరం కాదు, కానీ తింటాం కోసమే బ్రతకడం క్షమించరాని నేరం. కళ అయిపోవడం నేరం అయితే ఇక్కడికి రావడం క్షమించరాని నేరం. కౌంటర్ వేసావు కదా షో మీద, చచ్చేపు. ఇంతమంది అమ్మాయిలకి ఎక్కువ మెసేజ్ చేయడం నేరం, అదే ఒక్క అమ్మాయికి 100 సార్లు మెసేజ్ చేయడం క్షమించరాని నేరం. కరెక్ట్ రా. ఈ అమ్మాయికుడికి ఒకసారి చప్పట్లు కొట్టండి. లాస్ట్ బెంచ్ లో కూర్చొని లెక్చరర్ మీద కమెంట్ చేయడం నేరం, అదే లెక్చరర్ ని ఏం పీక్కుంటావో పీక్కు అనడం క్షమించరాని నేరం. పీక్కోవడం మంచి పదం. అమ్మాయి ముద్దిస్తా అని వెకపోవడం నేరం, అదే ముద్దు నా ముందు వేరవానికి పెట్టడం క్షమించారని నేరం. ముద్దుకు మొహం మాసిపోనట్టు ఉన్నాడు. చంటి గారు అందంగా పుట్టడం నేరం కాదు, కానీ నన్ను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం క్షమించరాని.
అదే నాకు చెప్పకుండా చేసుకోవడం ఇంకా క్షమించరాని నేరం. రోజుకి రెండే రెండు టాబ్లెట్లు నానా, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, తగ్గిపోతుంది. మీలాంటి వాళ్ల వల్లే అండి అలాంటి టాబ్లెట్స్ కి అవసరాలు వస్తున్నాయి. నీకు సిగ్గులేదు? బ్యాచిలర్ రూమ్ లో ఇంకోటి పైన కాలేజ్ పడుకోవడం పెద్ద నేరం కాదు, అంతకు మించి ఏం చేయాలనుకున్నా అది క్షమించరాని నేరం. కాలేజ్ పడుకో తప్పులేదు, వేరేవేమన్నా చేస్తే తీటా అంటారు దాన్ని. శేఖరగంలో నుంచోను, నీకు నేను రాహుల్ ని పరిచయం చేస్తా చూడు. చెప్పరా కర్లింగ్ హెయిర్. కంటితో చూడలేనంత సన్నతీగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో. శ్రావశ అంటే నాకే ఇంట్రెస్ట్ అంటీ, అమ్మాయిలు తీసుకొచ్చి కన్విన్స్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదంటే. సవంతి నువ్వు చూసావా? సవంతి నువ్వు చూసావా? నేను చూడలేదు ప్లీజ్ శ్రావశ. నీ జుట్టు ఏంటి శ్రావస్? నీ జుట్టు ఏంటి రింగ్ రింగ్లుగా? కెన్ ఐ టచ్ ఇట్? యూ నీడ్ టైమ్ ఆ బోరా? ఐ హావ్ నో గ్రేట్ బాడీ యు నో. శ్రావస్ సిగ్గులేదా? మాక్సిమం 4 ఇయర్స్ లో నేను కిరాణా ఒకటి పెడతాను సార్, అందులో మీ అందరినీ పనిలో పెట్టుకుంటానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు నవ్వు కూడా వస్తుంది. యూ నీడ్ టైమ్ ఆ? ఏంటి గ్యాంగ్ ఆ? శివ టైప్ ఆ? అరే వదిలేరా, మనం సరిపోవరా ప్లీజ్ రా. కానీ ఎంతైనా భలే చెప్పేవరా, మీ చెల్లెలకి అలా చేయగలుగుతాను అని భలే చెప్పేవు డైలాగ్. ఓకే మన నెక్స్ట్ లో గెలిపిద్దాం, దాని పేరు నా పాట నా ఇష్టం. ఈ రౌండ్ ఎలా ఉంటుంది అంటే నేను పాట పాడతాను, సేమ్ నేను ఎలా పాడానో అలానే పాడాలి. ఎవరు పాడతారు? ఏ నీ మీదే పడ్డది కాన్సన్ట్రేషన్ పోరి. ఇంకవా ఇప్పుడు ఈ అమ్మాయి అదిరిపోయి పాట పాడుతుంది. పాట ఏంటి అంటే నేను పాట పాడతాను, ఆ పాట నువ్వు పాడాలి. ఓకే. నన్ను దోచుకుందు బట్టి కమాన్ ఎదిరిపాడు అంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారా గారి, నేను సైలెంట్ గుండు. నన్ను దోచుకుందు బట్టి టింగ్ టింగ్ టింగ్. నేను ఇంకా పాట కంప్లీట్ చేయలే. నన్ను దోచుకుందు బట్టి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్ని నా సామి. పాడకండి. నన్ను దోచుకుందు బట్టే వన్నెల. హలో, మధ్యలో టింగ్ 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 అని 3 సార్లు పాడు. నన్ను దోచుకుందు బట్టే టింగ్ టింగ్ టింగ్. నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరసాని తరత. నా ఎక్స్ప్రెషన్ ఏమైంది? నేను ఇచ్చినట్టు ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ కూడా. నా ఫేస్ చూడు ఎక్స్ప్రెషన్స్. నన్ను దోచుకుందు బట్టే టింగ్ 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 వన్నెల దొరసాని కన్నులలో అక్కడ ఏ రావాలి. సెకండ్ రైండ్ రావచ్చేది ఓకే, ఎగ్జామ్ పోయి నాకు ఆన్సర్ రాదు ఓకే, నా ఫస్ట్ రాసిన కదా అంటే ఇస్తారా మార్కులు? మళ్ళా రాసుకోవచ్చు కదా అన్న ఎగ్జామ్. అరే దుకాణదారే పాడు రెడీ. నన్ను దోచుకుందు బట్టే టింగ్ టింగ్ నీకు నువ్వు పాడుకోకు ఓకే, పబ్లిక్ పాడు. కావాలంటే నేను మైక్ పట్టుకుంటా, నువ్వు నన్ను దోచుకు నన్ను దోచుకు దా రెడీ. నన్ను దోచుకుందు బట్టే టింగ్ 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 నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరసాని. ముందుకు వెళ్ళవా? మరి మీరు రండి. నేనెందుకు వస్తా? నువ్వు బయలుతే గారు కదా వచ్చేది, నువ్వు పదా. నన్ను దోచుకుందు రెడీ 1 2 3 స్టార్ట్. నేను పట్టుకుంటా నాకు ఇలానే కంఫర్టబుల్. ఇలానా ఇలానా? నన్ను దోచుకుందు అటే టింగ్ టింగ్ టింగ్
నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని తర్వాత రాదు తర్వాత రాదు తర్వాత రాదా కానీ బాగా పాడి వెరీ గుడ్ వెరీ గుడ్ సింగర్ హ్యాపీ బర్త్డే ప్లీజ్ సాయి ర్యాప్ పాడతావు ఈ పాటని వచ్చి పాడు ఏ ఏమ్మాయి రోగం పాడు నన్ను దోచుకుందువటే టింగ్ 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 యో బేబీ నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే చంటే చంటే బరే నిన్ను తగలయ్యా నిన్ను తగలయ్యా నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి నిన్నే నా సామి కన్నులు ఎలా దాచుకున్నారు ఇతను నాకు అర్థం కాదు ఇప్పుడు నువ్వు ఒక మంచి పాట పాడాలి పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీత కోక చిలుక వళ్ళెంతో అతిశయం వేణువులు గాలి సంగీతాలే అతిశయం గురువు ఎవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు అందే నీ వేగ అతిశయం చాలండి నా పాట నా ఇష్టం రౌండ్ కూడా బ్రహ్మాండ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా కమెంట్ నా ఇష్టం. ఫస్ట్ ఫోర్ ప్లీజ్. నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గడిపెట్ట గండి మైసమ్మ అలాగే ఉంది అమ్మాకి చూస్తుంటే. ఇది కమెంట్ లా లేదు. థ్యాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ సాంగ్. సింహ మధ్యలో పెళ్లి దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయకూడదు, తీసేసుకో. యానిమల్ లవర్ అంట మూర్తి గారు, అక్కడ దానికన్నా పెద్ద యానిమల్ ఎవరున్నారు చెప్పండి. నువ్వు అమ్మాయిని చూడాలనుకో తప్పులేదు, ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ పర్లే దిగొచ్చు, అదే చనువిచ్చిందని పక్కన కూర్చున్నావనుకో వేటాడేస్తుంది. ఇన్ని విషయాలు తెలిసినా పులిలు దాని పక్కన ఎలా కూర్చున్నాయి? అది కూడా ఆడపులి కాబట్టి. అవి ఆడపుల్లా? ఓకే, అక్కడితో ఆపేద్దాం. రే ఆడపిల్లని అనుకున్నావా, ఆడపులిని రా. మీరు ఏ జూలో ఉంటారు? పక్క బోన్లో. మొత్తాన్ని జూలో ఉంటావని ఒప్పుకుంటావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా జూలోనే ఉంటారు కదా. ఏ ఉక్కో ఏ ఉక్కో, వాటిలో ఏది నిద్ర లేచిన మనకే డేంజర్ అన్న. కొన్నేవో మాంసాలు తింటే ఒకటి మాత్రం జీవితానే తినేస్తుంది. అబ్బాయిలు ఎవరు దొరక్క చివరికి అదే గత అనుకుంది. ఇది మంచి రొమాంటిక్ గా అనుకుంటాను కుర్రాడా. ఆఖరికి పులిలం కూడా వదలలేదు. అదే చెప్పింది ఆడు కూడా. మనలాంటి వాళ్ళు అట్లా సెక్యూరిటీగా ఉన్నారు కాబట్టి ఎవడు వస్తలేడు. అదే మనం లేకపోతే ఈ పాటికి ఏమేమో జరిగిపోతుండే. అంటే మనం పుల్లిలు అని చెప్తున్నామన్నా మనం తగ్గద్దు కదా. నేను ఏమన్నా అన్నాను రా, చెప్తున్నా క్లారిటీ. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నాకు బాగా నచ్చింది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చేతిలో ఎర్రపువ్వు పట్టుకున్న అర్థం చేసుకోవాలన్న వాడింత ఎర్రపు అనేసి. గ్యాంటీ అబ్బాయిది జిప్ ఓపెన్ ఉంది, అందుకే అమ్మ అంత సెగ్ పడుతుంది, సెగ్గు పడుతుంది. ఇది తెలుగు భలే ముచ్చటగా ఉంది చూడు. తెలుగులోనే చెప్పు. అరే ఎట్లా చెప్పాలి అన్న? చెప్పబ్బా. చెప్పినా ఆల్రెడీ. గ్యాంటీ అబ్బాయిది జిప్ ఓపెన్ ఉంది, అందుకే అమ్మాయి అంత సెగ్గు పడుతుంది. నేను కళ్ళు తెరిచే ముందు ఎంత మంది నాశనం చేసినా చెప్పుకో. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే, ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంత సిగ్గేంటే.
ఏంటో పాటలు పాడేస్తున్నాడు కుర్రాడు, మొత్తం పుర్త ఏడవచ్చేయను మొత్తం. అయిపోయింది ఇంకా లాస్ట్ స్టేజ్. ఆ పిల్ల అలాంటి పాపం. మేకప్ వేసుకున్నప్పుడే చూడు, మేకప్ లేనప్పుడు చూడాలనుకో, తట్టుకోలేవు. తట్టుకోవడం ఉంటాడేంటాడు, సచ్చూరుకుంటాడు అప్పుడు. పోయి ఇచ్చే, నువ్వు ఇచ్చే చాక్లెట్ ఇచ్చే. చంటూ పారిపోవాలంటే పారిపోయింది నీ లాస్ట్ ఛాన్స్. చంటీ చంటీ సారీ. ఇప్పుడు సిగ్గుపడుతున్నా, తర్వాత కష్టపెడతా. భలే చెప్పావు, ఇప్పుడు సిగ్గుపడతా తర్వాత కష్టపెడతా. అరే అదిరిపోయింది. ఓకే నెక్స్ట్ ప్రో ప్లీజ్. అది ఏకే 47 అనుకున్నావా, గోకే 47 అనుకున్నావా? బట్ పార్కో అను ఆగేవే. గోకుంటాను కదన్న. అడు గోకోట్లేదురా. బోట్ ఎట్టుకున్నాడు, పెట్టుకున్నాడు కళ్ళున్నాడు, బుల్లెట్ మాత్రమే చూస్తాడు, కానీ దిమాగున్నాడు ఎక్కడ దూరిందో. కూర్చో. చంటన్న అక్కడ ఒకటి గమనించినట్టు అయితే అక్కడ రెండో పేలే వస్తువులే. గన్ను ఎక్కడ పెట్టుకుందామని కదా, ఆ బుల్లెట్ దిగిందా లేదా? ఎక్కడికి, ఎక్కడ పెట్టుకుంటే అక్కడ దిగుద్దా? సమరమే డాక్టర్, సమరమే. పెళ్ళం టార్చర్ భరించలేక గన్న మీద కూర్చున్నాడో గోడ మీద కూర్చున్నాడో తెలియట్లేదు. చంటి గారు అక్కడ గన్ రీలోడ్ అవుతుంది. జాలి చూపిస్తావేంటి నా మీద. అది బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అనుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫౌండేషన్ బాగా చేశారు. ప్రపంచంలో అతి పెద్ద వాళ్ళు చైనా వాళ్ళు. దీన్ని చూసిన తర్వాత చైనా వాళ్ళు సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోయిందని నిపుణులు అంటున్నారు. నిపుణులు అంటున్నారు, నువ్వు కాదు అనేది. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. లైన్ లో నించాలంటే ఇలాంటి లగ్జరీ సీట్స్ ఖచ్చితంగా అవసరమే. ఇందాక షూట్ చేస్తే అట్లయింది. ఇందాక అది షూట్ చేస్తే అట్లయిందా? మ్యాగజైన్ దింపిండాడు. చూసినావా అన్నా, నా స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందా? సేమ్ అదే. ఎవరిది గట్టిగా ఉందిరా? బొమ్మడికాయ పైన మహేష్ అన్న. అది అప్ ఇక్కడ పిక్ లో బొమ్మడికాయ, గుమ్మడికాయ. ఓకే గుమ్మడికాయ. థ్యాంక్ యూ. తెలుగు మాట్లాడరా, చంపేయకు. బొంబడికాయ పెండాకుడు. అబ్బా వీడికి కొండ ప్రాంతాలంటే ఎంత ప్రేమో. ఆదిమానవుడు అయి ఉంటాడు. మీలో ఎవరైనా సరే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇస్తే వాళ్ళకి నేను చాక్లెట్ ఇస్తా. డ్యాన్ చేస్తావా? ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు హుతేట, తెలుగులో మీకు వందను. ఫేస్ క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు, ఇష్టమంట పసుపు చెందను. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోర్ నంబరే మీకు ఇస్తలే. సెంట బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంట సెట్ మోజులే. ఎస్నారు హోటల్ పట్టు పెట్టి పిలిచిన ఎందుకు? ఎందుకంటే నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొన్ని ఓడమాస లెక్కల. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొన్ని ఓడమాస లెక్కల. That was awesome performance. Thank you so much. నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం. నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ ఎవరు?
ఎవరి పేరు చెబితే నార్మల్ గా ఉండే వాటర్ బాటిల్స్ కూడా ఊగుతాయో, ఎవరి పేరు చెబితే మందు బాటిల్స్ సైతం ఊర్లు దాటి పారిపోతాయో, ఎవరి పేర్లు చెప్తే బార్ షాప్ లో ఓనర్లు భయపడతారు. మేము మందు బాగులం, మందు పడితే మాకు మేమే మహారాజులు. అరి కళ్ళు దాటి కనిపేస్తాం, సరదాగి చిందేస్తాం, అందరం దిగేదాకా లోకాలే పాలిస్తాం. ఏంది ఇది, నా షో నా ఇష్టమా? ఎప్పటి నీ షో నీ ఇష్టమేనా? ఈ రోజు నా షో నా ఇష్టం, ఎందుకంటే నేను తాయిన తాయినో నీ ఇష్టమా నీ ఇష్టమా? మందు బాగులం తమ్ముడు, మీరు తాగినా తాగకపోయినా ఇది నా షో నా ఇష్టమే. ముందు వెల్కమ్ టు నా షో నా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ మీకున్న బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం పార్ట్ మా కోసం తీసి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరితో బాగుంటది నా వీడితో బాగుంటది. బ్లాక్ డాగ్ లా ఉండవు నువ్వు, బ్లాక్ డాగ్. నా షోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీ తోటి నేను ఒక సిగ్నేచర్ చేసే అలవాటు ఉంది, అది మీకు తెలుసో తెలీదో మాకు తెలియదు, బట్ మా వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వీళ్ళు చేసి చూపెడతారు, వీళ్ళని చూసి మీరు చూసి చేయండి. డన్ డన్ ఓకే డన్ 1 2 3 యాక్షన్. ఏంటది? ఓ మై గాడ్. చాలా సింపుల్. ఓ మై గాడ్. ఓకే రెడీ? ఇలా కొట్టాలి ఇలా. రెడీ 1 2 3 ఓ మై గాడ్. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ అండి. నేను ఒక సినిమా డైలాగ్ చెప్తాను, దానికి మీరు పులిహోర యాడ్ చేసి చెప్పాలి. పులిహోర యాడ్ చేయాలి. పులిహోర యాడ్ చేయాలి. ఓకే డన్. మీరు ఎక్కడైనా కలుపుకోవచ్చు పులిహోర. అవును, ఇంట్లో కలుపుకోవచ్చు, బయట కలుపుకోవచ్చు, గిన్నెలో కలుపుకోవచ్చు, లేదా కింద వేసుకుని కలుపుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే రెడీ? ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా. నేను పులిహోర లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా, టెంపుల్ ఏ టెంపుల్కి వెళ్ళినా ఉంటా. సెకండ్ డైలాగ్, ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా. పులిహోర ఎప్పుడు కలిపామన్నది కాదన్నయ్య, పుల్లు పొచ్చిందా లేదా. నీకు ఇగో లోపల ఉంటుందేమో, నాకు వైఫై లే నా చుట్టూ ఉంటుంది. పులిహోర నీ ఇంట్లో, నాకు వైఫై లా నా చుట్టుపక్కల అంతా పులిహోరే. సరే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఒక్కసారి కమిట్ అయితే పులిహోర విషయంలో నా మాట నేను పులుపచ్చేదాకా అస్సలు వినను. పులిహోర అలానే అలా మిక్స్ చేశారా? పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, దిగు, తప్పులేదు. కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయి. కానీ చనువు ఇచ్చింది కదా అని దగ్గరికి వెళ్తే వేటాడేస్తారు. చెప్పండి. పులిహోర కలపాలనుకో, పర్లేదు కలుపు. అదే పులిహోరను బాగా కలపాలనుకో, అయినా పర్లేదు ట్రై చేయొచ్చు. కానీ ఆ పులిహోరను 4-5 ప్లేట్లు తినాలని అనుకున్నావు అనుకో, కల్తీ మందు దాగి 50 పోతే నో పోలీస్. అదే ఎందుకు పోయారని ప్రశ్నించడానికి నేను వస్తే నోరు లేస్తుంది. పులిహోర తిని 50 చచ్చిపోతే నో పోలీస్. అదే నేను కలిపిన పులిహోర తిని 30 చచ్చిపోతే నోరు లేస్తాంది. తమ్ముడు కొంచెం టైట్ పెట్టవా, టైట్ టైట్. ఇంకా జూమ్ ఇన్ చేయండి మొత్తం లోపలికి. అమ్మా లోపలికి వెళ్ళు. ఒరే చచ్చిపోతారా? ఏం పర్లేదు భయ్యా, పెట్టండి. పులిహోర బయటికి వస్తుంది. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. నా పులిహోరకు తిక్కుంది, దానికో పులుపులో చాలా లెక్కుంది. నువ్వు ఇలా కూడా చెప్పగలవు? అరే అరే, నేను కొడితే అలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం చెప్తే నాకు సరిగ్గా తెలియదు. ఇది నా స్టైల్లో చెప్పొచ్చా? చెప్పు. నేనేస్తే అదోలా ఉంటుందని తెల్లారి వాళ్ళు వీళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు, ఎందుకంటే తెల్లారి దిగుతుంది కదా. సూపర్.
అదిరిపోయేట్టుగా చెప్పారు. దీనిలో రూల్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టకూడదు, మీరు మీ నోట్ తోటి పేరు చెప్పాలి. అలా ఎక్కువసేపు కనుక మీరు ఆడుకుంటే ఈ రౌండ్ లో మీరు విన్ అయిన. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? 30 ఇయర్స్ పృథ్వీ గారు నాకు ఫోన్ చేసి నన్ను దమ్ము దమ్ము చేసి ఒక స్టేజ్ లో మా ఆవిడే ఎందుకు ఫోన్ పెట్టే వాళ్ళతో మాట్లాడింది అని అంత పిక్స్ తీసుకెళ్లాడు. ఆ కసి కోపం ఉంది, పగ తీర్చుకుందాం. లెట్స్ కాల్ 30 ఇయర్స్ పృథ్వీ గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు అండి. టిఆర్బి అనే బ్యాంకు దాని మేనేజర్ అండి. ఇప్పుడు ఏం లేదు, మనకు ఇప్పుడు ఈ నోట్ల ద్వారా చాలా ప్రాబ్లం ఉంది కదండి మీ దగ్గర. నేను మాట్లాడుతున్నాను కాదండి. హలో, నేను టిఆర్బి బ్యాంక్ నుంచి మహేంద్ర. ఏమండి? కాదండి, ఏమండి, పృథ్వీ గారు, నేను టిఆర్బి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానండి. మేము లోన్ పెట్టామండి. పృథ్వీ గారు, ఇది కరెక్ట్ కాదు. ఒక బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడే పద్ధతి ఇది కాదు. బ్యాంక్ మేనేజర్ తగడ తీరా రే, ఆర్బిఐ ఎదురుకుండానే చాలా జరిగినాయి. కాదండి, మీకు లోన్ లేదా అండి? మీకు లోన్ లేదే. కాదండి, మీరు డేలో కూడా తాగుతారండి పృథ్వీ గారు? అలా తిడతారు ఏంటండి ఫోన్ చేస్తే? పద్ధతిగా మీకు లోన్ ఇద్దాము, ఒక కమిడియన్ చాలా బిజీగా ఉన్నారు. బ్యాంక్ ఉంది మా ఏరియాలో సొందరు, దానికి ఇవ్వు. ఏ బ్యాంక్ అండి? బ్యాంక్ అని ఉంటుంది ఒకటి. బ్యాంక్ మేనేజర్ తో ఇలా మాట్లాడమే మన పద్ధతేనా? 2000 రూపాయలు ఎవడెవరు బ్యాంక్ మేనేజర్ ఎవడన్నా పబ్లిక్ నిన్ను మడత పెట్టి నీ. ఏమండి, 2000 రూపాయలు చిల్లర చేసుకోవడానికి కూడా టెన్షన్ పడుతున్నారు మీరు? ఏమో టెన్షన్ పడతారు. ఒక 2000 రూపాయలు చేంజ్ చేసుకోండి అండి, చూద్దాం కమిడియన్ అని పెద్ద పోజు మీకు. కదండి, ఇలా ఒక బ్యాంక్ మేనేజర్ తో మీరు ఇలా మాట్లాడితే, ఒక కామన్ ఫోన్ చేస్తే మీరు ఎలా మాట్లాడతారు అండి అతన్ని? ఎవరా కామన్ మ్యాన్ అయితే? హలో, నే హలో పృథ్వీ మాట్లాడే. పృథ్వీ గారు మాట్లాడేదండి అట్లా. ఇలాంటి చేయటానికి ఒక బ్రాండ్ నెంబర్ ఇద్దరు ఉన్నాడు. ఈ మంద యాక్షన్ ఆయన చెప్తాను, నువ్వు చెప్తావు, వాళ్ళ పగలు చెప్తారు రెండు. నవ్వుడు ఎవడో పని రే తాగుబోతు రమేష్ ఇంటెడ్ చెప్పాకరా దరిద్రుడా. అంటే నేను కాకుండా చాలా మంది ఇన్విటేషన్ చేస్తారు అన్న. అన్న నేను తాగుపత్ర మేసిన అన్న. అదే నిజం, ఆడెవడో పని చేయడం ఇన్విటేట్ చేస్తాడు. నిజమన్నా, నీ మీద పగ తీర్చుకోవాలని కావాలని ఎవరికి ఫోన్ చేస్తావంటే నీ పేరే ఫస్ట్ చెప్పాడు అన్న రమేష్. ఇది అన్న పగ కాదు మనకు అన్న. ఇప్పుడు నా మీద అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తావా? చూపించన్న కాదన్న. పృథ్వీ అన్న, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ పత్రికా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ లైవ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా నా గురించి చాలా గొప్పగా చెప్తారు. అంటే అది నాకు తెలుసు పర్సనల్ గా. కానీ ఈ మధ్య ఇంటర్వ్యూలో అక్కడిక్కడ చెప్తారు. అదే అదే ఈ మధ్య చెప్పట్లేదు, ఒకప్పుడు చెప్పేవాడు చెప్తారు అన్న. నేను అంటే ఇష్టం అన్న. సరే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా బాగా మాట్లాడారు. ఏమంటే మీ దగ్గర ఏదైనా బ్లాక్ మనీ ఉంటే దయచేసి టీబీఎస్ బ్యాంక్ లో పెట్టండి, వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ రౌండ్ లో మీరు చాలా బాగా మాట్లాడి ఓడిపోయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. బేసిక్ గా మీరు చాలా మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. మా వాళ్ళు మిమ్మల్ని చూడంగానే ఒక్కసారిగా 10-15 వైన్ బాటిల్ తాగేసినట్టు. మనం సాటర్డే సండే. ఇప్పుడు మీరు చేసిన టాస్క్ ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్న వీళ్ళల్లో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసుకుని మీరు వాళ్ళకి తాగుబోతు యాక్టింగ్ నేర్పించాలి. చాలా స్టఫ్ జాబ్ ఇది. స్టఫ్ జాబ్ కాదా? ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఒక సెలెక్ట్ చేసుకో. వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేయి, నేను యాక్ట్ చెప్తా. ఆడి మైక్ ఇట్టి అంటున్నాడు. వీడికి నువ్వు ఇప్పుడు తాగుబోతు యాక్టింగ్ నేర్పియా.
body. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. భయ్యా మీరు బాటిలో ఎత్తలేదు వారికి అప్పుడు ఎక్కేసింది. అదే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాం, ఒక డిన్నర్ జరుగుతుంది, భోజనానికి వెళ్ళాలి, బాగా తాగినావు. ఫస్ట్ అసలు నువ్వు ఏం చేస్తావు చెయ్యి. సరే, ఇద్దరు ఇద్దరు తాగొచ్చారు, ఇద్దరు కలిసి డిన్నర్ కి వచ్చారు, మా ఇంటికి డిన్నర్ కి వచ్చారండి. ఓకే డన్. ఇగో మనమేమో ఎక్కడికి వెళ్ళినా కంట్రోల్ ఉండడానికి ప్రయత్నించాలి. ఎదుటోళ్ళకి తెలియదురా, స్టడీ ఉండు, ముసా స్టడీ ఉండు. ఏదైనా చూసినానుకో ఫస్ట్ స్మైల్ వేయాలి. ఆ స్మైల్ ఎక్కువ ఇవ్వద్దు, ఎదుటి డౌట్ వస్తుంది. స్మైల్ ఇచ్చి వాడు అబ్జర్వేషన్ చేసేలోపు హలో సార్ అని ఇంకొంతో మాట్లాడాలి. వీడికి డౌట్ వచ్చేలోపు ఇంకొంతో తిరగాలి, హలో బాగున్నారా. భోజనం కాడ కూడా కక్కుర్తి పడద్దు. ప్లేట్ తీసుకోవాలి, మనకు అన్ని తినాలనిపించినా అది మనకి ఇష్టమైనట్టు బిహేవ్ చేయాలి. దొరికిపోతే పంపించేస్తుంది, సరేనా? హలో సార్, ఏంటి ఇలా వచ్చారు? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. తాగొచ్చారా? బర్త్డే ఫంక్షన్ అండి. అసలు మీరు తాగొచ్చి తాగలేదు, తాగుతావా రానిస్తారా? సెక్యూరిటీ నీకు ఎందుకు? నువ్వు తాగావు కదా. నేను తాగలేదు. ఒక్క రాదు యాక్టింగ్. దొరికిపోయాడు. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ నేర్పి. నేను వచ్చి చెక్ హ్యాండ్ ఇస్తా, చంటితో మాట్లాడతా, తర్వాత నువ్వు చెయ్యి. ముందు బాబులం మేము, ముందు బాగులం, ముందు కొడితే మాకు మేము మహారాజులు. హలో, హౌ ఆర్ యు? బాగా ఉన్నాను. బాధాడుతాం ఫంక్షన్ మొత్తం. ఏ తాగొచ్చాడు ఏంటి? లేచి తాగొచ్చా? తాగలేదండి. వాసన వస్తుందా? రావట్లేదు. అయితే తాగలేదు అన్నమాట. ఫంక్షన్ తాగేస్తామా? అదే. ఎక్కడ భోజనం ఎక్కడ పెడతా? భోజనాల స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే భోజనం. ఇలా చెయ్యి చెయ్యి. నేను తూలుతావేంట్రా? హలో, ఫంక్షన్ బాగుంది. బాగుందని కదా ఫంక్షన్ చేసేది. బాగుంది కాబట్టి వచ్చినా కదా. దేనికి వచ్చావు ఫంక్షన్ కి? ఎవరు పిలిచాడు నిన్ను? నేను ఒక స్టార్ అన్న విషయం పక్కన పెట్టేసారా? ఫ్రీగా ఉన్నాతో స్టార్ తెలుసా? అందుకనే ఫ్రీగా ఉన్నా. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేర్పి. చూడు, నన్ను చూడు. మీకు కొన్ని కొడతాడు అన్నాడు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ మనకు తెలియదు. చిన్న చిన్న జెన్యున్ స్మైల్ ఉండాలి. ఆడు ఇప్పుడే డిన్నర్ రమ్మంటాడు. జరిసే మాట్లాడాలి. నేర్పి. కష్టం నేర్పి వస్తుంది. ఆడిట్లా అంటాడు ఆడ. సూపర్ సూపర్, వెరీ గుడ్. అందరికి అర్థమైందని అనుకుంటాను. తాగబోతులా నటించడం అంత చిన్న విషయం కాదు. తాగకుండా తాగబోతులా నటించాలంటే అది ఏకైక మా తాగుబోతు రమేష్ గారికి సాధ్యం. ఇంకా అదిరిపోయే విషయం ఏంటంటే మా తాగుబోతు రమేష్ తాగడు, తాగకుండానే తాగినట్టుగా చేస్తాడు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు మా షోకి వచ్చి తాగుబోతు వారి ప్రవర్తన అనే దాని గురించి మా క్లాస్ ఇచ్చినందుకు, మా పిల్లలకు నేర్పించినందుకు మేమేమి ఇవ్వలేము. కాదు కాదు, అమ్మాయిలు బాగా మేనేజ్ చేస్తారు యాక్చువల్లీ లైఫ్ లో. చాలా మందికి తెలియదు. తాగిన తర్వాత అమ్మాయిలు మేనేజ్ చేసినట్టు, తాగిన తర్వాత మిగతా ఎవరు మేనేజ్ చేయలేరు. అమ్మమ్మలు కూడా చేయలేదు. అమ్మమ్మలు కూడా చేయలేదు. చేయలేదు. ఇప్పుడు ఒక్కటే చిన్నది ఇస్తా. అమ్మాయిలు తాగితే ఎలా బిహేవ్ చేస్తారు? అమ్మాయిలు తాగితే హలో హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంటికో నుంచి వస్తున్నా. అంత చూస్తారా? ఓకే ఓకే, మళ్ళీ కలుస్తాను. ఓకే తమ్ముడు, ఇప్పుడు తాగుతు రమేష్ గారు మీకు ఒక అదిరిపోయే విషయం చెప్పాలి. వీళ్ళందరూ చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. మాకు సిగ్నేచర్ సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్ నేను ప్లే చేస్తాను, వాళ్ళతో కలిసి మీరు డాన్స్ చేయాలి. మీ స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్ నేర్పియను. ఇదే రెడీ, 1 2 3. మా కంపెనీకి మా కంపెనీకి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓహో ఇన్నావా కన్నావా కన్నావా ఇన్నావా. ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి. కంపెనీకి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. దట్ వాస్
కంపెనీ సాంగ్ బై తాగుబోతు రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై. సీ యూ. వి ఆల్ లవ్ యూ. గాడిదికేం తెలుసు గంధపచ కావాసన, పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన. చెత్తే కదా అని తీసుకెళ్లి పడేద్దు భయ్య, అందులో అమ్మాయి ఉండొచ్చు అని ముత్యమైన ఉండొచ్చు. చూడు చంటి, ఒకే ఫోన్ రెండు సిమ్ములు. దాహం తీర్చడంలో మాకు మేమే పోటీ, మాకు మేమే సాటి. నా పాట నీ నోట పలకాల చిలక. ఏది పాడి, ఇలా పాడి. నా పాట నీ నోట పలకాల చిలక, నీ సిగ్గు లో. నా పాట నీ నోట పలకాల చిలక. Let's welcome Hebba Patel, Noel and Parvati Shyam. Paru mugguru devadasu, oka Laila mugguru majnuru, oka mugguru Romeo, oka Manaru mugguru Salimuru. Na peru Kumari, na age 21. I'm a female. Em nannu love cheyadaniki nenu matram saripona, na background mottham kavala. Em avasaram ledda vachey. చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి, మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఇంట్లో అందరినీ స్తంభాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్వంటీ జనరేషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్ట్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టూన్ పాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కబాబ్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నా.